అందరికి నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంట. గురుగారు, ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, కాస్త వివరించండి. అసలు మహాలక్ష్మి భక్తులు వృశ్చిక రాశి వాళ్ళు అంటే రాజయోగం ఉందంటారు. రాజయోగమే వీళ్ళకి, మహారాజయోగం కూడా వచ్చేసింది వీళ్ళకి. ఈ వీళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఇది శ్రావణ మాసం కదా, మహాలక్ష్మి అమ్మవారి యొక్క రోజులు, గౌరీదేవి వ్రతం చేసుకోవచ్చు, వరలక్ష్మి పూజలు చేసుకోవచ్చు, వ్రతాలు చేసుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎంతసేపు కూడా ఇప్పుడు ఈ గ్రహస్థితి ఆగస్ట్ నెల 2024 సంవత్సరంలో మనకి మీనంలో రాహువు శని వక్రించి కుంభంలో, తర్వాత కేతు కన్యలో శుక్రుడు 26 ఈ యొక్క ఆగస్ట్ నుంచి కన్యలో, తర్వాత సింహంలో మనకి రవి 19 నుంచి, తర్వాత మనకి బుధుడు 22 నుంచి కర్కాటక రాశి, తర్వాత ఈ కుజుడు 26 నుంచి మిథున రాశి, గురుడు ఆల్రెడీ మే 1 నుంచి అక్కడే సెటిల్ అయిపోయాడు వృషభ రాశిలో. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే మంచి హుషారు పెరిగిపోద్ది వీళ్ళకి అందరికీ కూడా. చాలా ఈ రాశుల వాళ్ళు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు, అండ్ చేసినటువంటి అప్పులు వీళ్ళు తీర్చిపడేస్తారు, అండ్ విహార యాత్రలకు వెళతారు వీళ్ళంతా కూడా, ఎక్స్కర్షన్స్. పిల్లలు ఇప్పుడు స్కూళ్ళల్లో మంచి మంచి డబ్బు కట్టి చక్కగా పెద్ద పెద్ద గొప్ప స్కూల్స్ అనేస్తారు, కానీ ఆ పిల్లలు చదవాలిగా, ఆ పిల్లలు చదవరు కాబట్టి వీళ్ళకి మనశ్శాంతి అనేటటువంటి తక్కువగా ఉంటుంది. తర్వాత పిల్లలు దగ్గరగా పెట్టుకొని చదివించడం అనేటటువంటిది చేయకుండా హాస్టల్స్లో వేసేస్తారు. అంటే ఈ ఫైనాన్షియల్ బిజినెస్లు, ఈ చిట్ ఫండ్లు ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు. ఆ తర్వాత స్వీట్ షాపులు మొదలుపెట్టచ్చు. టైలరింగ్ వృత్తి బ్రహ్మాండంగా ఉంటుంది. అత్తగారి వల్ల లాభం, భర్తను వదిలేసి అత్తగారితో కలిపి షాపింగ్కి ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు దొంగతనంగా. ఆ తర్వాత బట్టలు వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు సూపర్ సక్సెస్, అంటే చిరిగిపోయిన బట్టలు అందరికీ అంటగడతారు అనమాట. మనం బట్టల షాప్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా మొత్తం చూపించని చూడాలి, లేకపోతే వాడిని నమ్మి మనం ఇమ్మంటే పెకిలిపోయేటటువంటి పాత స్టాక్ ఇచ్చాడు నాకు అలా అనమాట. కన్సాలిడేటెడ్ బేస్లో, టెంపరీ బేస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి వృశ్చిక రాశిలో ఉన్నవాళ్ళు పర్మనెంట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా డిపార్ట్మెంటల్ స్టోర్సు, మటన్ షాపులు, చికెన్ షాపులు ఇవి బ్రహ్మాండంగా ఉంటాయి. అండ్ చేపలు బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళకి చక్కగా మంచి ఆదాయం అనేటటువంటిది కంపల్సరీ వీళ్ళకి దొరుకుతుంది. ఇనుప బిజినెస్లు జోలికి వెళ్ళకూడదు. కార్లు, తర్వాత ఈ యొక్క లారీలు, సెకండ్ హ్యాండ్ బిజినెస్లు దానికి వెళ్తే కనుక వాళ్ళు కంపల్సరీ దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకి వచ్చి ఉండాలి టైం రిపేర్లు ఇవన్నీ కూడా. అలాగే కుటుంబం వీళ్ళు మహా మొండివాళ్ళు అయిపోతారు ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు. తల్లిదండ్రులు చెప్పినా సరే పిల్లలు లవ్ అఫేర్స్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పిన మాట వినరు. కొంతమంది వీళ్ళు ఎలూప్మెంట్ అవ్వడానికి లేదంటే లేచి వెళ్ళిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి వృశ్చిక రాశి వాళ్ళకి. కాబట్టి జాగ్రత్తగా, అంటే మెచ్యూరిటీ లేక చేస్తారు ఈ పనులన్నీ, చెప్తే వినరు. పంచమరాహు చాలా డేంజర్ అన్నమాట. తర్వాత ఈ యొక్క ధనానికి ఏం కొదవలేదు, కావాల్సినంత వండుకొని శుభ్రంగా తినడం అనమాట. తినడము, తర్వాత ఫోన్లు పట్టుకొని ఇంకా వాళ్ళు భర్తలు అంతా కూడా వెళ్ళిపోతారు కాబట్టి ఫోన్లో టైం పాస్, ఎందుకంటే రాహు అక్కడ పంచమంలో ఉన్నాడు. అప్పుడు ఫోన్లు, ఆ ఫోన్ల వల్ల వీళ్ళు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. రేడియేషన్స్ వచ్చేస్తే వీళ్ళకి, అలాగే ఆ ఫోన్లో వేరే పర్సన్స్తో మాట్లాడతారు కదా, అతి త్వరలో ఎక్కువ కూడా అక్కర్లేదు, ఒక 2 నెలలు 3 నెలల్లో డబ్బులు వేసుకొని వెళ్ళిపోతాడు అనమాట వాడు. ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారు. మరి వృశ్చిక రాశి విద్యార్థులకి ఫారెన్లో మళ్ళీ సీట్లు రావడము ఇవన్నీ కూడా ఉంటాయి. దేవాలయాలు కట్టడానికి ట్రై చేస్తారు వీళ్ళు, అండ్ కట్టి కూడా చూపిస్తారు. తర్వాత ధార్మికమైనటువంటి ఆలోచన, ధార్మికంగా ఈ ఆర్ఫనేజెస్కి వీటికి కూడా ఏదో ఒకటి హెల్ప్ చేయాలని చెప్పేసి వీళ్ళంతా కూడా అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా మొత్తం మీద సినిమా హీరోయిన్లకి, సినిమా హీరోలకి చాలా బాగుంది. మరి ప్రైవేటుగా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి పాపం వాళ్ళ ప్రపోర్షనేట్గా వాళ్ళకి ఆదాయం అనేటటువంటిది వస్తుంది. ఏదైనా మొత్తం మీద చక్కగా రుచికరమైనటువంటి ఫుడ్ ఇంట్లో తినడము, భార్యాబ్రహ్మాండంగా వండి పెడుతూ ఉంటుంది అన్నమాట.
ఆ విధంగా ఈ యొక్క హనీమూన్లకి వీళ్ళకి ఎక్స్ట్రాలు ఎక్కువ అనమాట. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వెళ్ళాలి మనం ఆ ఊరు వెళ్ళాలి ఈ ఊరు వెళ్ళాలి అదేం అవసరం లేదు. ఒక పక్క సిగ్గు సరాలు వీళ్ళ పిల్లలకి వీళ్ళ పాఠాలు చెప్పినా సరే వీళ్ళు చదవరు వీళ్ళ పిల్లలు. ఆ పిల్ల చదువుకు అక్కడెక్కడన్నా ఎవరైనా మంచి పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళని తీసుకొని ఊర్లో క్యాంపులు వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్లలో మళ్ళీ అక్కడ పెట్టి ఇలాగా వీళ్ళు అనేటటువంటి వృశ్చిక రాశి వాళ్ళన్నీ కూడా ఈ నెల తలకాయ లేని పనులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయంటారు? వృశ్చిక రాశి వారికి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని చక్కగా నల్ల నువ్వుల్ని అన్నింటినీ కూడా ఇచ్చి శనివారం నాడు ఉదయం మనము ఉదయం 8 గంటలకి దానం చేయాలి. అలాగే రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు అనేటటువంటివి చదువుకోవాలి. ఆ తర్వాత రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము ఉదయం 8 గంటలకి దానం చేయాలి. తర్వాత మినప సున్నుండలను మనం తయారు చేయాలి, శుభ్రంగా తయారు చేసి ఆ మినప ఉండాలని పేదవాళ్ళకి మనం దానం చేయాలి. సున్నుండలు చేసిన తర్వాత చాలామందికి దానం బుద్ధి అయితే ఎందుకంటే మంచి కమ్మగా వాసన వస్తుంటే మేనే తినేస్తానని ఆ చుట్టాలకి ఇచ్చుకుంటారు అక్కడ. అలా ఇవ్వకూడదు పేదవాళ్ళకి, వాళ్ళు చక్కగా చేయాలి. అలాగే దశమహాభిజ్జనలో ఒకటి అయినటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాలు ఇళ్లలో చేసుకోవాలి. వీళ్ళు చేరు అమ్మ తినదు అడుక్కు తినదు, అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా ఈ మహాకాళి ఉపాసన చేసుకునేటటువంటి మహాభక్తులు చాలామంది ఉన్నారు. అలా చేస్తే కనుక అమ్మవారిని మింగేస్తుంది, అమ్మవారి ఉగ్రశ త్యాగది ఇది అని భయపెట్టేవారు. మా చిన్నతనంలో కూడా భయపెట్టేవారు, మేము కూడా భయపడేవాళ్ళం ఏంట్రా బాబు నిజంగానే మింగేస్తే మా అమ్మవారిని అలాగని చెప్పేసి నా కాళికాదేవి విగ్రహాలన్నీ కూడా పంతులంతా దొబ్బుకెళ్ళిపోయేవారు అన్నమాట. సో ఈ కాళికాదేవి ఏమి చేయదు తర్వాత అనుభవం ద్వారా మేము తెలుసుకున్నాం సాధనలో. ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క రెమెడీస్లో మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వాళ్ళ ఇళ్లల్లో జరిపించుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ యొక్క నవగ్రహాల చుట్టూ వీళ్ళు ప్రదక్షిణ 108 సార్లకు తగ్గకుండా చేయాలి. తర్వాత జమ్మి చెట్టు తీసుకోండి, జమ్మి చెట్టు దగ్గర 54 సార్లు చేయాలి, రావి చెట్టు దగ్గర 54 సార్లు చేయాలి. తర్వాత చక్కగా తమలపాకులు కొనుక్కోవాలి. ఓం ఈ యొక్క రాహు బాగుండలేదు కాబట్టి ఓం బగళాముఖ్యై నమః, ఓం బగళాముఖ్యై నమః అనేటటువంటిది వాళ్ళు తెలకొంతో రాస్తారా, ఎర్ర తెలకొంతో రాస్తారా, ఎర్ర ఇంకతో రాస్తారా మనకు అనవసరం. అవన్నీ కూడా అలా రాసి ఓం బగళాముఖ్యై నమః అనేటటువంటిది రాసి అమ్మవారు పూజ చేసి ఆ దారిలో ఇక్కడ ఆ అమ్మవారి యొక్క తమలపాకులు అనేటటువంటివి నీరులో ఉంటే వర్జించడం విసర్జించడం అనేటటువంటి చాలా ఈజీ అన్నమాట వీళ్ళందరికీ కూడా. వీళ్ళు ఏం చేస్తారు, వినాయక నిమజ్జనం చేస్తాం కదా అలా ఈ ఆకులన్నీ కూడా తమలపాకులు, ఆ తమలపాకుల మీద ఓం నమశివాయ ఓం నమశివాయ లేకపోతే ఓం ప్రత్యంగరాయ నమః అని మహామంత్రం తో జపం చేసి అది మాల కింద కట్టి హనుమత్ ప్రత్యంగర లింక్ కింద పెట్టవచ్చు, ఆంజనేయ స్వామి మెడలో వీళ్ళు వెయ్యాలి. అప్పుడు హనుమత్ ప్రత్యంగరాన్ని మిక్స్ చేసి సంపటీకరణ చేసి చేసినటువంటి సాధన వస్తుంది. అండ్ ప్రత్యంగర అమ్మవారు సాక్షాత్తు నరసింహస్వామి వారి యొక్క భార్య కాబట్టి ఆయనలో ఉన్నటువంటి సప్తమాత్రకులు ఉన్నారు మనకి, ఆ సప్తమాత్రలో ఒక ఆవిడ అనమాట. ఈవిడ అంటే వరాహమూర్తి దగ్గర నుంచి వచ్చింది, లోపల నుంచి వచ్చింది వారాహి. అలాగే ప్రత్యంగర అమ్మవారు చేసేటటువంటి వాళ్ళని కూడా మనం చూసాం, వాళ్ళు కూడా భయపడ్డారు. ఏం భయ అవసరం లేదు, చక్కగా మనం న్యాయంగా నీతివంతంగా మాత్రం ఉండాలి. అంటే నువ్వు మంతాగు లేకపోతే సిగరెట్లు తాగు అది కాదు, వేరే వాళ్ళని మోసం చేయకూడదు, అమ్మాయిలను మోసం చేయకూడదు, అసలు ఆడలతో పనేంటి వీళ్ళకి. ఈ విధంగా కనుక చేసినట్లయితే ఈ యొక్క ప్రత్యంగర అమ్మవారి యొక్క పూజ మనకు ఫలిస్తుంది, ఆమె యొక్క ఆశీర్వాదం మనకి కనబడుతుంది. అమ్మయ్య అనుకొని కూర్చున్నటువంటి వాళ్ళం మనం లేచి నించుని ఎలర్ట్ పొజిషన్లోకి వచ్చేస్తాం అన్నమాట. ఆగస్ట్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.